కేరళను కనికరించింది చెన్నైని వదిలింది ఇప్పుడు ఏపీ తీర ప్రాంతానికి బీపీ పెంచుతోంది తీవ్ర వాయుగుండం దిశ మార్చుకొని ఒడిషా వైపు వెళ్తున్న తీవ్ర వాయుగుండం రేపు ఉత్తరాంధ్ర ఒడిషా మధ్య తీరం దాటే అవకాశం ఉంది ప్రస్తుతానికి నెల్లూరు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం గంటకు 11 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు కదులుతోంది దీని ప్రభావంతో కోస్టల్ ఏరియాలో కుంభవృష్టి కురుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తమిళనాడు ఏపీ తీర ప్రాంతాలను వణికిస్తోంది ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ఒడిషా వైపు కదులుతోంది దిశ మార్చుకున్న తీవ్ర వాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉంది తీవ్ర వాయుగుండం తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో వర్ష భీభత్సం ప్రచండ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు తీవ్ర వాయుగుండం ప్రభావంతో నిన్న రాత్రి నుంచి తీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది నగరంలోని ప్రశాంత్ నగర్ బాలాజీ నగర్ ఏసీ నగరలో జడివాన కురుస్తోంది నగరంలోని 10 ప్రధాన రహదారులు నీళ్లతో నిండిపోయాయి రాకపోకలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నంతగా నెల్లూరు నగరంలో కుండపోత పడుతోంది తడ సూళ్ళూరుపేట పట్టణాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది చిత్తూరు కృష్ణా ప్రకాశం ఉభయగోదావరి గుంటూరు జిల్లాల్లోనూ 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది ఒడిషా తీరం వైపు తుఫాను పయనిస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రి రేపు దాని ప్రభావం నెల్లూరు సహా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణ అధికారులు కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక్కడ గంటకు 55 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఇటు తెలంగాణలోనూ ఆకాశం మేఘావృతంగా ఉంటుందని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని సమాచారం అల్పపీడన ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు తమిళనాడు కేరళ రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి చెన్నైలో రెండు రోజుల్లో 23 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు లెక్కలు చెప్తున్నాయి మరోవైపు నైరుతి ఋతుపవనాలు అండమాన్ను తాకాయి దీని ప్రభావంతో అక్కడ వర్షాలు పడుతున్నాయి మరో 10 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు